దసరా నవరాత్ర మహోత్సవాల్లో ఒక్కొక్క రోజు ఏ విధమైనటువంటి పూజలు చేయాలో తెలుసుకుంటూ ఉన్నాం వాటిల్లో భాగంగా మూడో రోజుకి చేరుకున్నాం మూడో రోజు మనం చేయవలసినటువంటి యొక్క పూజా కార్యక్రమాలను పరిశీలిస్తే అమ్మవారు గాయత్రి అనేటటువంటి స్వరూపంలో ఉంటారు గాయత్రి అంటే మనందరికీ తెలుసు గాయంతం త్రాయతే ఇది గాయత్రి అంటారు అంటే ఎవరైతే అమ్మవారిని పరిపూర్ణంగా విశ్వసిస్తున్నారో నమ్ముకున్నారో ఎవరైతే అమ్మవారిని నిరంతరం ఆ మంత్రాన్ని జపం చేస్తున్నారో వాళ్ళని రక్షించడమే పనిగా పెట్టుకున్నటువంటి అమ్మవారికి గాయత్రి అని పేరు ఈ గాయత్రి యొక్క కిరణములు కానీ గాయత్రీ దేవి యొక్క మంత్ర జపములు కానీ జరిగినటువంటి యొక్క ప్రాంగణం చాలా అత్యంత శక్తివంతమైపోతుంది కలియుగంలో మనకి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా దూరం అయిపోవాలన్నా మన మీద ఎవరైనా అటువంటి దృష్టిపాతాన్ని చేస్తున్నప్పుడు వాటి నుంచి మనం తప్పించుకోవాలన్నా మనకి అందరికీ సహజంగా ఉన్నటువంటి యొక్క నరఘోష నుంచి మీరందరూ బయటపడాలన్న గాయత్రీ దేవి యొక్క అనుగ్రహం ఉండాలి అందుకనే ఎవరి దగ్గర గాయత్రి ఉంటుందో వాళ్ళకి నమస్కారం చేస్తారు బ్రాహ్మలకు ఎందుకు నమస్కారం చేస్తారంటే నిరంతరం ఆ గాయత్రి మంత్ర జప పరాయణులై వాళ్ళందరూ ఉంటారు కాబట్టి మనం గాయత్రి జపాన్ని అంత గొప్పగా ప్రాముఖ్యతని సంతరించుకుంది కాబట్టి అటువంటి ఐదు ముఖములతో ఉన్నటువంటి యొక్క గాయత్రి అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూసినా ఆ మంత్ర జపం చేసినా ఆ రూపాన్ని దర్శనం చేసిన ఉభయ సంధ్యలు ఎందు సూర్యభగవానుడికి నమస్కారం చేసిన గాయత్రి అమ్మవారు ఎక్కడి నుంచి ఆవిర్భవించారండి సూర్యభగవానుడి యొక్క తేజస్సు నుంచి అంటే ఆవిడ సంధ్యాదేవిగా మొట్టమొదట వచ్చారట అంటే సూర్యభగవానుడు ఉదయించేటటువంటి యొక్క కిరణముల యొక్క కాంతిలో నుంచి అమ్మవారి దర్శనం మనందరికీ కలుగుతుంది అలాగే ఆఖరికి ఎప్పుడైతే అస్తమిస్తూ ఉంటాడో అస్తమించేటటువంటి యొక్క కాలంలో ఆ కిరణాలు ఉంటాయే వాటిల్లో నుంచి అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి గాయత్రీ దేవి యొక్క ఆరాధన అంటే ఆ గాయత్రీ దేవికి మనం పూజ చేసిన పుస్తకాల్లో ఉన్నటువంటి గాయత్రి అష్టోత్రం చదువుకున్న పిల్లల యొక్క పుస్తకములు పెన్నులు అక్కడ పెట్టుకొని పూజ చేసిన అలాగే వాళ్ళని కూర్చోబెట్టి ఓం గాయత్రీ దేవ్యై నమ అనే నామాన్ని పదకొండు సార్లు అనిపించిన ఆ స్వామి యొక్క గాయత్రీ దేవి యొక్క అనుగ్రహం ప్రత్యక్ష సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కూడా మనకి తప్పకుండా కలుగుతుంది కాకుండా మనకి బుద్ధి ప్రచోదనం కలుగుతుంది అంటే పిల్లలు మంచి తెలివితేటలతో ఉండగలుగుతారు ఎక్కడెక్కడ పరీక్షలన్నిటిలోనూ కూడా మంచి ఉత్తీర్ణతని సాధిస్తారు సరస్వతి అమ్మవారు మనకి విద్యని నిలుపుకోగలిగినటువంటి యొక్క శక్తిని ఇస్తూ ఉంటారు కానీ గాయత్రీ దేవి ఆ చదువుకున్నటువంటి చదువుని ఎక్కడ ప్రకటించాలో ఆవిడ ఆ దానికి సంబంధించినటువంటి తెలివితేటలను ఇవ్వగలుగుతారు కాబట్టి మనం గాయత్రీ దేవిని నిరంతరం స్మరణ చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా పొందవలసి ఉంటుంది గాయత్రి అమ్మవారి యొక్క ఆరాధన చేసేటప్పుడు స్త్రీలందరూ కూడా చక్కగా ముదురు ఎరుపు అంటారు అంటే మెరూన్ కలర్ చీరను కట్టుకొని చక్కగా అమ్మవారి ఎదురుకుండా కూర్చొని చక్కనైనటువంటి గాయత్రి అష్టోత్తర శతనామాల్ని కూడా చక్కగా పఠించండి అలాగే గాయత్రి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి ఆ రోజు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి యొక్క నిమ్మకాయ పులిహోరను చేసి చక్కగా నివేదన చేయండి గాయత్రీ దేవి యొక్క అనుగ్రహం పొందడానికి సులభమైనటువంటి మార్గము అల్లపు గారెలు అంటారు అంటే అల్లం గారెలు కనుక చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం చాలా ప్రీతికరం అటువంటి గాయత్రీదేవి యొక్క కవచము అని ఉంటుంది అది కనుక పిల్లల దగ్గర కూర్చోబెట్టుకొని కనుక మీరు చదివినట్లయితే చాలా గొప్ప ఫలితాలు మీకు వస్తాయి కాబట్టి ఆ రోజున గాయత్రి అమ్మవారి యొక్క ఆరాధనను చేయండి అష్టోత్తర పూజ చేయండి ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించండి చక్కనైనటువంటి యొక్క నిమ్మకాయ పులిహోర అల్లపు గారెలు రెండు కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టండి అద్భుతమైనటువంటి ఫలితాలు సొంతం చేసుకోండి విద్యార్థులకు చక్కనైనటువంటి బుద్ధి వికాసం కలగాలన్నా పిల్లలు మరింత ఉన్నతమైనటువంటి యొక్క రంగములలోకి వెళ్ళాలన్నా ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రకరణం మనందరికి కూడా గాయత్రి మాత యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి వేదాలన్నిటికీ ఆవిడ తల్లి కాబట్టి వేదమాత గాయత్రి అమ్మవారి యొక్క పాదములకు మరొక్కసారి నమస్కరిస్తూ అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తూ స్వస్తి